హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఎఫ్టీహెచ్ క్రాష్ కోర్స్ సీజన్ 2. నా పేరు శ్రీకర్. ఈరోజు ఎఫ్టీహెచ్ క్రాష్ కోర్స్ మన టాపిక్ వచ్చేసి వాట్ ఈజ్ అన్ ఎక్స్పోజర్ ట్రయాంగిల్. అసలు బేసిక్గా ఒక ఫోటో క్యాప్చర్ చేయాలంటే మనకి ఈ ఎక్స్పోజర్ ట్రయాంగిల్ మీద చాలా గ్రిప్ ఉండాలి. మనకి మెయిన్గా ఈ ఎక్స్పోజర్ ట్రయాంగిల్లో వచ్చేసి మెయిన్ 3 ఎలిమెంట్స్ ఉంటాయండి. దట్ ఈస్ నథింగ్ బట్ అపర్చర్, షటర్ స్పీడ్ అండ్ నెక్స్ట్ ISO. అసలు అపర్చర్ అంటే ఏంటి? మనకి లైట్ అనేది కెమెరా లోపలికి ట్రావెల్ చేసిన తర్వాత ఫస్ట్ ఫేస్ ఆఫ్ ది లైట్ ఏంటి ఏముంటుంది అంటే దట్ ఈస్ వాట్ కాల్డ్ అన్ అపర్చర్. ఈ అపర్చర్ని మనం దేంతో కొలుస్తాము అంటే ఎఫ్స్టాప్స్తో మెజర్ చేస్తామన్నమాట. ఫ్రమ్ 1.8 నుంచి మనకి 32 వరకు మనకి ఎఫ్స్టాప్స్ అనేవి ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి ఎఫ్స్టాప్స్ 1.8 ఉంది అంటే అపర్చర్ రింగ్ సైజ్ ఎలా ఉంటుంది అంటే చాలా పెద్దగా ఉంటుంది. అదే మనకి F32 ఉన్నప్పుడు రింగ్ సైజ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, F1.8 ఉన్నప్పుడు రింగ్ సైజ్ అనేది పెద్దగా ఉంటుంది అండ్ F32 ఉన్నప్పుడు మీకు రింగ్ సైజ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. అంటే ఇక్కడ రింగ్ సైజ్ పెద్దగా ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు అపర్చర్ రింగ్ సైజ్ అనేది పెద్దదైనప్పుడు నీకు ఎక్కువ అమౌంట్ ఆఫ్ లైట్ అనేది లోపలికి ట్రావెల్ అవటానికి ఉంటుంది. అదే మీకు రింగ్ సైజ్ అనేది తక్కువ ఉన్నప్పుడు తక్కువ అమౌంట్ ఆఫ్ లైట్ అనేది లోపలికి ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో దీని తర్వాత, అపర్చర్ తర్వాత మనకి ఇంకొక నెక్స్ట్ మేజర్ ఎలిమెంట్ ఏంటి అంటే దట్ ఈస్ వాట్ కాల్డ్ షటర్ స్పీడ్. షటర్ స్పీడ్ అనేది మనకి ఈజీగా అర్థం అవ్వాలి అంటే, ఫర్ సపోజ్ మీరు ఒక డార్క్ రూమ్లో ఉన్నారు. ఈ డార్క్ రూమ్కి ఒక డోర్ ఉంది. ఈ డోర్ని మీరు కంప్లీట్గా ఓపెన్ చేస్తే ఏమవుతుంది, మీకు ఎక్కువ అమౌంట్ ఆఫ్ లైట్ అనేది డార్క్ రూమ్లోకి వస్తుంది. అదే మీకు లైక్ తక్కువ డోర్ అనేది లైక్ కొంచెమే క్లోజ్ చేసి ఉంటే మీకు తక్కువ అమౌంట్ ఆఫ్ లైట్ అనేది లోపలికి వస్తుంది. ఇన్ ది సేమ్ వే షట్టర్ అంటే ఇప్పుడు అక్కడ మనకి ఏంటి, డోర్ మూమెంట్ అనేది ఎంత ఓపెన్ అవుతుంది ఎంత క్లోజ్ అవుతుందో దాన్ని బట్టే లైట్ అనేది లోపలికి వస్తుంది. కెమెరాలో కూడా ఇదే జరుగుతుంది. షటర్ స్పీడ్ అనేది మీకు ఎంత ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది క్లోజ్ అవుతుంది అనే దాని మీద మీకు లైట్ అనేది ఎంత రావాలి అనేది డిసైడ్ అవుతుంది. షటర్ స్పీడ్స్లో మనకి మెయిన్గా 2 మెయిన్ షటర్ స్పీడ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి హయ్యర్ షటర్ స్పీడ్స్ అండ్ లోవర్ షటర్ స్పీడ్స్. సో హయ్యర్ షటర్ స్పీడ్స్ అంటే 1/2 నుంచి 1/8000 వరకు హయ్యర్ షటర్ స్పీడ్స్ అంటాం అండ్ 1 సెకండ్ నుంచి 30 సెకండ్స్ వరకు లోవర్ షటర్ స్పీడ్స్ అంటాం. అండ్ ఈ లోవర్ షటర్ స్పీడ్స్ని ఎక్కువ ఎక్కడ వాడతారు అంటే లైక్ లైట్ పెయింటింగ్స్కి అండ్ నెక్స్ట్ గెలాక్సీ మిల్కీ వే షూట్స్కి ఇలాంటి వాటికి ఎక్కువ లోవర్ షటర్ స్పీడ్స్ వాడతారు. అండ్ హయ్యర్ షటర్ స్పీడ్స్ వచ్చేసి ఇప్పుడు ఫాస్ట్గా మూవ్ అవుతున్న సబ్జెక్ట్ని ఒక స్టిల్ ఇమేజ్గా క్యాప్చర్ చేయాలి అంటే కనుక మనం హయ్యర్ షటర్ స్పీడ్స్ అనేవి వాడతాం. ISO అనేది కెమెరా యొక్క సెన్సిటివిటీని డిఫైన్ చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ISOలో కూడా మనకి 100 నుంచి 6400 అండ్ 32000 లైక్ ఇలా మనకి నెంబర్ ఆఫ్ ISO రేంజెస్ అనేవి ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకి ISO 100 పెట్టుకున్నప్పుడు ఇట్ విల్ బి వెరీ మినిమల్ అండ్ మీకు కొంచెం డార్క్గా ఉన్న చోట యూ కెన్ గెట్ ఎ పర్ఫెక్ట్ బ్రైట్నెస్ ఇన్ ది ఇమేజ్. అండ్ అదే మీకు ఎక్కువ ISO అనేది పెంచుతూ వెళ్ళారనుకోండి, యుల్ గెట్ ఏ నాయిస్ ఇన్ ది ఇమేజ్. ఈ నాయిస్ వల్ల మీకు ఏమవుతుంది అంటే ఇమేజ్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. అండ్ మీరు ఎప్పుడు కూడా ఎక్కువ ISOకి ప్రిఫర్ చేయమాకండి. సో ఇప్పుడు ఒకవేళ మీరున్న ప్లేస్లో కనుక డార్క్గా ఉంది, నాకు ఎటువంటి లైట్ సోర్స్ లేదు అండ్ నేను ISOనే పెంచుకుందాం అనుకుంటున్నారు అంటే, సో మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం గో ఫర్ 2500 ISO మై రికమెండేషన్. అండ్ ఇక తర్వాత మీ ఎక్స్పీరియన్స్ని బట్టి మీరు చూస్ చేసుకోండి. సో నేను యూస్ చేసేది అయితే ఎంత డార్క్లో ఉన్నా మ్యాక్సిమం 2500 మాత్రమే యూస్ చేస్తాను. సో ఒకవేళ ఇప్పుడు మీకు ఆ డార్క్ ఏరియాలో మీకు లైట్ సోర్స్ లేదు అంటే, సో యూ ప్లీజ్ క్యారీ ఎనీ ఎక్స్ట్రా లైట్స్ ఆర్ ఎల్స్ ఎక్స్ట్రా ఫ్లాషెస్ని క్యారీ చేస్తే యూ కెన్ ఓవర్కమ్ దిస్. సో ఇలాంటి టాపిక్స్ గురించి మీరు నేర్చుకోవాలనుకుంటే కనుక ప్లీజ్ డూ జాయిన్ ఇన్ FTIH.